నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కారం అనగానే పచ్చిమిరపకాయలు పండు మిరపకాయ అనగానే చాలామందికి ఏ అభిప్రాయం ఉందంటే ఇవి తింటే కడుపులో మండుతుంది పేగుపోతొస్తుంది గ్యాస్ స్టవ్లు వస్తుంది అనుకుంటారు ఈ కారానికి మిరపకాయలకు అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనం రోజువారీ దైనందిన జీవితంలో కారాన్ని రకరకాలుగా ఉపయోగిస్తాం సాంబార్ కారం నువ్వుల కారం వేరుశనగ కారం కంది కారం శనగ కారం నల్ల కారం నిమ్మకాయ కారం వీటితో పాటు ప్రతి ఇంట్లో ఇంట్లోనే కాదు ఏ హోటల్కి వెళ్ళినా రెస్టారెంట్కి వెళ్ళినా రోటి పచ్చడి నిలవ పచ్చడి ఈ రోటి పచ్చడి నిలవ పచ్చడి దక్షిణ భారతదేశంలో అధికంగా వినియోగిస్తారు మనకి ఈనాటికి కూడా గ్రామీణ ప్రాంతంలో రైతులు వ్యవసాయ కూలీలు మజ్జిగన్నంలో కొద్దిగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నంచుకుని తినేస్తుంటారు ఏ ఉండదు కొన్నిసార్లు గంజి అన్నం లేదు మజ్జిగన్నం పెరుగన్నంతో ఉల్లిపాయ పచ్చిమిరపకాయతోనే శుభ్రంగా తినేస్తారు ఇక బజ్జీలు బజ్జీలు ఎంతగానో ముఖ్యంగా వర్షాకాలంలో శీతాకాలంలో మిర్చి బజ్జీకి చాలా డిమాండ్ మిర్చి బజ్జీని కారము ఘాటు లేని బెంగళూరు మిర్చి క్యాప్సికంతో కానీ లావుగా ఉండే మిరపకాయతో బజ్జీలు వేసుకుంటే కారము ఘాటు తక్కువ ఉంటుంది దాంట్లో కూడా ఒక మూడు నాలుగు రోజుల ముందు మిరపకాయని నిలువుగా కోసి దాంట్లో వాము పెట్టి వాము పెట్టిన మిరపకాయలతో బజ్జీలు వేస్తే ఘాటు ఉండదు ఉడకబెట్టి మిరపకాయని ఉడకబెట్టి దాంతో బజ్జీలు వేసిన ఘాటు ఉండదు కనుక కారం అనగానే భయపడద్దు ఈ పచ్చిమిరపకాయ మిరపకాయతో పాటు పండు పండు మిరపకాయ మిరపకాయతో నిలవ పచ్చడి చేస్తారు పండు మిరపకాయ గోంగూర చాలా రుచికరంగా ఉంటుంది ఇది గుంటూరు జిల్లాలో బాగా ఫేమస్ ఈ కారం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి దీంట్లో ఉండే విటమిన్ ఏ ప్రభావం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది త్వరిత త్వరితగతిన రావు రెండు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా నిరోధించి టైఫాయిడ్ టీబీ అతిసార వ్యాధి గ్యాస్ట్రోయంట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర లాంటి అంటువ్యాధులు రాకుండా నివారించి కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా శరీరంలో ప్రవేశించకుండా నిరోధిస్తుంది మూడు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం కళగా ఉండేలా ముఖంపై మొటిమలు నివారిస్తూ చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా కాపాడుతుంది వృద్ధాప్య ఛాయలైన ముఖం మీద ముడతలు చర్మంపై ముడతలు రాకుండా ఆ వృద్ధాప్య ఛాయలు గట్టిన రాకుండా నివారిస్తుంది ఇక నాలుగు చర్మంపై షుగర్ వ్యాధి ఉన్నవారికి సెగ్గడ్డలు వస్తుంటాయి సెగ్గడ్డలు మెడ వెనుక భాగాన వీపు మీద చాలా ఇబ్బందికరంగా ఉంటాయి సెగ్గడ్డలు కంటి రెప్పలపై కూడా వస్తుంటాయి ఈ చర్మంపై వచ్చే ఈ సూక్ష్మ క్రిముల వల్ల వచ్చే సెగ్గడ్డలను చీముగడ్డలను నివారించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది ఇక ఐదు వెంట్రుకల ఆరోగ్యాన్ని కేశ సౌందర్యాన్ని కాపాడుతూ వెంట్రుకలు రాలకుండా నివారిస్తూ వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో అయితే పొడుగ్గా ఉండేలా చేస్తుంది ఇక ఆరు దీంట్లో ఐరన్ ఉంటుంది ఐరన్ ప్రభావం రక్తహీనతను నివారించి ఎర్ర కణాలలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి ముఖ్యంగా మహిళలు పీరియడ్ సమయంలో రక్తం పోతుంది కనుక మహిళలకు గర్భవతులకు బాలింతలకు ఎంతో మేలు జరుగుతుంది ఏడు ఈ రోజున చాలామంది రాత్రి పడుకున్న తర్వాత గంట రెండు గంటలు మంచం మీద దొరితేగా నిద్ర పట్టదు కొంతమంది నిద్ర ట్యాబ్లెట్లు వాడతారు అది మంచిది కాదు ఇంకా కొంతమంది ఒక పెగ్గి వేస్తారు ఇవన్నీ అవసరం లేదు ఈ కారములోనే మెలటోనిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేసి రాత్రిపూట గాఢ నిద్ర వచ్చేలా చేస్తుంది అంటే సాయంత్రం పూట మిర్చి బజ్జీలు తింటే రాత్రిపూట గాఢమైన నిద్ర మీ సొంతమవుతుంది ఎనిమిది మానసిక ఒత్తిడి కుంగుబాటు డిప్రెషను టెన్షను కోపతాపాలు చిరాకు పరాకు ఇలాంటి మానసిక ప్రశాంతత లోపించినప్పుడు కారము మెదడు పనితీరుని మెరుగుపరిచి మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది తొమ్మిది చిన్న చిన్న పుండ్లు గుళ్ళలు లేదేదైనా దెబ్బలు తగిన గాయాలైనా లేదు ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు కుట్లేస్తారు ఆపరేషన్ తర్వాత వేసిన కుట్లు త్వరితగతిన మానాలన్నా కూడా ఈ కారంలో ఉండే గుణం ఏంటంటే పుండు మానే గుణం ఉంటుంది పది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు చేస్తుంది హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా నివారిస్తుంది ఈ కారంలో మిరపకాయల్లో బి సిక్స్ అనే విటమిన్ ఉంటుంది రక్తపోటు బీపీ ఉన్నవారు మిరపకాయల వినియోగం వల్ల రక్తపోటు నియంత్రణ బాగా జరుగుతుంది ఏదేమైనా మనము మిరపకాయ పచ్చిమిరపకాయ మిరపకాయ కారం తిన్నప్పుడు నాలుక మండకుండా సమపాళ్లలో తీసుకోవాలి బెంగళూరు మిర్చి క్యాప్సికమ్ అది ఆకుపచ్చ రంగులో పసుపు రంగులో ఎర్ర రంగులో దొరుకుతుంది పసుపు రంగు ఎర్ర రంగులో ఉండే క్యాప్సికమ్కి ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి క్యాప్సికమ్ని ముక్కలుగా కోసి సాలడ్లా తినేయచ్చు ఘాటు ఏమాత్రం ఉండదు బాగా ఘాటు ఉండేవి అంటే సన్నగా ఉంటాయి మిరపకాయలు పచ్చిమిరపకాయలు అవి బాగా కారంగా ఉంటాయి పచ్చిమిరపకాయతో ఎండుమిరపకాయతో రోటి పచ్చళ్ళే కాకుండా పచ్చిమిరపకాయ చింతపండు కలిపి పచ్చిమిర్చి తొక్కని చేస్తారు దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే చింతపండు వేయటం వల్ల ఆ ఘాటు పోతుంది కనుక ఘాటు తక్కువగా ఉండే పచ్చిమిరపకాయలు పండు మిరపకాయలు క్యాప్సికం లాంటివి వినియోగించటము ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది